మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. ఓకే అండి, మరి పేరెంట్స్ ఇద్దరు రెడీ అండి, అలాగే పిల్లలు ఇద్దరు కూడా రెడీ. హాయ్. హాయ్. హలో అండి. హలో. మీ పేరేంటి? స్వప్న. ఎక్కడ నుంచి వస్తున్నారు? కుకట్పల్లి. కుకట్పల్లి. హాయ్ అండి. హాయ్ గీత. మీ పేరేంటి? నా పేరు అండి. అనిత గారు. మీరు ఎక్కడ నుంచి? నల్లకుంట. నల్లకుంట. మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా? లేదండి. లేదా? లేదండి. ఇప్పుడే ఫ్రెండ్స్ అయ్యా. వెరీ గుడ్. సో ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ తెలుసు కదా మీకు. సో పిల్లలు వాళ్ళకి నచ్చినవి ఒకటి కొన్ని రెసిపీస్ చెప్తారు నాకు, నేను అవి రాసి ఆ బౌల్లో వేస్తాను. మీ ఇద్దరు చెరొకటి పిక్ చేసుకోవాలి. సో ఎవరికి ఏ రెసిపీ వస్తే ఆ రెసిపీ చేయాలి. ఓకే. ఓకేనా? సో రెడీయా మీ ఇద్దరు? రెడీ. ఓకే. సో ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్తాను. హాయ్. ఏం పేరు నీ పేరు? జస్మిత. జస్మిత. ఏం క్లాస్? యూకేజీ. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతున్నావా? సో స్కూల్ స్టార్ట్ అయిపోయిందా? బాగా తింటావా? మమ్మీ చేసి పెట్టినవన్నీ పేచి పెట్టకుండా. అది ఏమి ఇష్టం నీకు బాగా? స్వీట్. స్వీట్ ఇష్టమా? వెరీ గుడ్. హాయ్. హాయ్. నీ పేరేంటి? నా పేరు ప్రిన్స్. ప్రిన్స్ అంతేనా? ముద్దు పేరు అదే, అసలు పేరేనా? ముద్దు పేరే. అసలు పేరు ఏమిటి మరి? సింధూర్. మరి అది కదా చెప్పాలి నువ్వు నాకు. సో సింధూర్ ఏ క్లాస్ చదువుతున్నా? ఫోర్త్. ఇప్పుడు కొత్తగా ఫోర్త్ లోకి వెళ్ళావా? సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేసావా? నైస్ నైస్. ఫుడ్ ఇష్టమా నీకు కూడా? సో మరి ఇద్దరు రెడీగా ఉన్నారా చక్కగా మీ అమ్మల్ని ఈరోజు మంచి వెరైటీస్ అడగటానికి? సో ఫస్ట్ నువ్వు చెప్దు గానీ. సో ప్రిన్స్ నీకేమి ఇష్టం నాకు చక్కగా చెవులు చెప్పేయండి ఒక్కొక్కటి. ఇంకేం ఇష్టం? లడ్డు ఇష్టం. లడ్డు ఇష్టం. వెరీ గుడ్. ఇంకా? బిర్యానీ. ఓకే. నీకేం ఇష్టం? పనస తొనలు. పనస తొనలా? ఇంకేం ఇష్టం? తర్వాత? బిర్యానీ. పిండి ఇష్టమా నీకు కూడా? ఓకే. ఆరు వంటలు వచ్చేసాయి అన్నమాట. థ్యాంక్ యూ. ఇప్పుడు దీన్ని బాగా షేక్ చేసి మమ్మీస్కి ఒక్కొక్కటి ఇద్దాం. ఓకేనా? అనిత గారు తీసుకోండి, ఒకటి తీసుకోండి. పదండి, ఇప్పుడు చూద్దాం అక్కడికి వెళ్ళి ఏమొచ్చాయి. సో ఏమొచ్చాయి? పనస తొనలు. పనస తొనలు. సో స్వీట్ మీ పాపే చెప్పింది. సో మీకేమొచ్చింది? పకోడీ. పకోడీయా? సో పకోడీ అంటే మనకి చాలా రకాల పకోడీ ఉంది కదా, మీరే పకోడీ చేస్తారు? పిల్లలకి కొంచెం హెల్దీ రెసిపీ చేద్దాం గీత. మునగాకు వేసి పెసరపప్పు మునగాకు వేసుకొని మునగాకు పెసర పకోడీ చేస్తారు. మునగాకు పెసర పకోడీ చేస్తారా? పకోడీ చేస్తూ ఉంటారా? ఇలా ఇష్టమా మీ బాబు? చాలా ఇష్టం. వెరీ గుడ్. సో అయితే మీరు స్వీట్, మీరు హాట్ కదా. సో ఫస్ట్ స్వీట్ తో మొదలు పెడదామా? ఓకే ఓకే. మరి పనస తొనలు తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పనస తొనలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, మైదా 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పంచదార 1 కప్పు, వంట సోడా చిటికెడు, ఉప్పు చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. సో స్వప్న గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సో దీన్ని ఫస్ట్ ఏం చేసుకోవాలి మనం? పిండి రెడీ చేసుకోవాలి. పిండి కలుపుకోవాలి. కలుపుకోవాలి. ఓకే. మైదా, గోధుమ పిండి. గోధుమ పిండి. సో ఈక్వల్ క్వాంటిటీస్ ఉండాలి. 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి. ఓకే. చిటికెడు, ఉప్పు, బేకింగ్ సోడా, చిటికెడు. ఓకే. వేడి చేసిన నెయ్యి. సో నెయ్యి కొంచెం కరిగించి వేసుకోవాలా? వేసుకోవాలి. అయితే ఆయిల్ కూడా వేడి పెట్టుకుందామండి. పెట్టేసుకుందాం. పక్కకు పాకం కూడా రెడీ చేసుకుందాం. దీంట్లో ఈ నెయ్యి కరిగాక పాకం. పాకం. ఓకే ఓకే. సో ఇది వేసేనా? వేసే. సో ఇందులో పాకం కూడా పెట్టేసుకుందాం. సో సరిపడా పంచదార. పంచదార. ఇది ఎలా తీగ పాకం రావాలా లేకపోతే మనకు కొంచెం ముదురు పాకమా? లేత పాకం. లేత పాకం. ఓకే చాలు. చాలండి. చాలు. సో ఇప్పుడు దాన్ని మనం ముద్దులో కలిపేసుకోవటమే. చపాతి పిండిలా కలిపేసుకో. ఇది కలిపిన తర్వాత పిండి ఏమైనా కాసేపు నానబెట్టాలండి? ఒక 15 మినిట్స్ నానబెట్టాలి. సో నానబెడితే కొంచెం సాఫ్ట్ గా వస్తుంది. సాఫ్ట్ గా క్రిస్పీగా వస్తుంది. ఓకే ఓకే. సో ఇవి మనము నిల్వ ఉంచుకునే స్నాకే కదా?
1 week 10 days అలాగా. సో ఇది మీకు ఎలా కావాలో అలా కలిపేసుకుని ఉండలాగా. సో ఇది పిండి రెడీ అండి. రెడీ. ఇప్పుడు మనం దీన్ని ఒక 10-15 నిమిషాలు అలా పక్కన పెట్టేసాము. ఓకే. సో ఈలోగా పాకం అవుతూ ఉంటుంది, ఆయిల్ కూడా హీట్ అవుతుంది కదా. సరే వెయిట్ చేద్దాం మరి ఒక 10 నిమిషాలు అయితే. సో ఇప్పుడు మనం మొదలు పెడదామా? ఓకే. మరి ఈ పాకం సంగతి చూడండి, ఇదేంటి అయిందా? కొంచెం అవ్వాలి, కొంచెం అవ్వాలా? సో దీంట్లో ఏమి మనకి యాలకుల పొడి లాస్ట్, ఓకే కొంచెం యాడ్ చేద్దాం. సో ఇది సిమ్ లో పెట్టి వదిలేసేయచ్చా? లేదా? ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ చిన్న పూరిలా చేసేసుకో. ఓకే. చిన్న చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు ఈ స్వీట్ ఎక్కువ చేస్తారా ఏంటి? చేస్తారా? ఓకే ఓకే. అంటే మనకి ఆ గులాబ్ పూలు ఇలాంటివి ఎలా అయితే చేసి స్టోర్ చేస్తామో అలా ఇవి కూడా పెట్టుకోవచ్చు కదా? పెట్టుకోవచ్చు. ఓకే. ఇలా చేసి మిడిల్ లో కట్ చేయాలి, లైన్స్ పెట్టేసుకో. ఇలా చేసేసి ఫోల్డ్ చేయాలి. ఓకే. ఓహో, ఇదా? ఏం చేస్తుంటారు స్వప్న గారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎందుకు అంత సైలెంట్ గా ఉంటారా ఇంట్లో కూడా ఎప్పుడు? అవునా? ఎందుకలా? అంటే కొంతమందికి ముందు నుంచి చాలా అలవాటు ఉంటుంది కదా. చిన్నప్పటి నుంచి అంతేనా? మీకు అక్క చెల్లెలు ఎవరు లేరా? ఉన్నారు. వాళ్ళతో ఎప్పుడు ఫైటింగ్ చేయరా? చేస్తాను. మరి అప్పుడు కూడా సైలెంట్ గా ఫైట్ చేస్తారా? లేదు. వైలెంట్ గా ఫైట్ చేస్తారా? ఎంతమంది ఉన్నారు మీకు అక్క చెల్లెలు? ఒక చెల్లె, తమ్ముడు, అన్న. చెల్లె, తమ్ముడు, అన్న. ఓ, మీరు సెకండ్ అన్నమాట అయితే. అంతేనా? అందరు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారండి? లేదు, మమ్మీ వాళ్ళు మహారాష్ట్రలో ఉంటారు. మహారాష్ట్ర. సో మీ మదర్ టంగ్ ఏంటి? తెలుగు. తెలుగేనా? కాబట్టి అక్కడ సెటిల్ దా? అక్కడ సెటిల్. ఓ, నైస్ నైస్. మీ వారు ఏం చేస్తుంటారండి? హెయిర్ స్టైలిస్ట్. హెయిర్ స్టైలిస్ట్. ఓకే. అంటే ఎలా, సినిమాలోనా లేకపోతే టీవీలోనా? లేదు, బయట. బయట. ఓకే ఓకే. నేచురల్స్ లో చేస్తా. ఓ, ఓకే ఓకే ఓకే. ఈ ఒక్కతేనా పాప మీకు? ఇంకొక పాప. చిన్న పాప, పెద్ద పాప? చిన్న పాప. ఓ, తన పేరు ఏంటి? ఆశ్రిత. ఆశ్రిత. ఓకే. సో ఆయిల్ కూడా వేడి అయిపోయినట్టుంది, ఇది మనం ఒక్కొక్కటి వేసి వేయించేసుకుందామా? వేయించండి. ఓ, భలే పొంగాయే. సో కాసేపు పిండి కొంచెం మనము నానబెడితే, ఎలాగో సోడా కూడా వేసాం కాబట్టి కొంచెం అలా గుల్లతనం వచ్చి పఫీగా వస్తుంది అన్నమాట. నైస్ నైస్. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే. ఓకే. ఇవి డైరెక్ట్ గా ఇందులోంచి తీసి మనం పాకం వేసుకోవచ్చు. ఇలాంటివి పిండి వంటలు అన్ని చేస్తుంటారా మీరు? చేస్తుంటా. అన్ని వచ్చేసాయా? ఆల్మోస్ట్ అన్ని వచ్చేసాయి. ఓకే. అదే, మీ మమ్మీ వాళ్ళు మరి కొంచెం దూరంగా ఉన్నారు కదా, కాస్త మీరు వెళ్తూ ఉంటారా? వెళ్తూ ఉంటాను. ఎక్కడుంటారు మీ మమ్మీ వాళ్ళు? కరెక్ట్ ప్లేస్ ఏంటి? నాందేడ్. నాందేడ్. ఓకే. ఇప్పుడు తీసేసేనా? తీసేసా. ఇది ఎలా డైరెక్ట్ అందులో వేసేయా? వేసేసా. ఒక 2 మినిట్స్ ఉంచి. ఆ స్టవ్ కూడా ఆన్ లో ఉంది, ఆఫ్ చేసేయాలి. ఇది మీరు తిప్పుతుండండి, నేను అది పాకం. సో ఇది కొంచెం మనము అలా పాకం నుంచి తీసి బయట పెట్టేస్తే మనకి డ్రై అయిపోతాయి కదా. ఇది స్వీట్నెస్ మొత్తం లోపలికి అంతా వెళ్తుందా? వెళ్తుందండి. అంటే పాక మనం యాక్చువల్ గా కొంచెం ఏదైనా వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నాం కదండి, తొందరగా అబ్జర్వ్ చేస్తుంది. ఓకే ఓకే ఓకే. ఇది ఎంతసేపు నాననివ్వాలి పాకంలో? ఒక 2 మినిట్స్ జస్ట్ అంతే. కొంచెం డ్రై అయిపోతే అప్పుడు మనము డబ్బాల్లో పెట్టేసుకోవచ్చు కదా. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం. ఓకే. ఓకే అండి, గీత గారు కరకరలాడే పనసతోనలు రెడీ. వెరీ గుడ్. ఓకే, మరి పనసతోనలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
పనస తనలు తయారు చేసే విధానం. ఒక బౌల్లో మైదా, గోధుమ పిండి, ఉప్పు, వంట సోడా, కాచిన నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దగా కలుపుకోవాలి. ఒక పాన్ లో పంచదార, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని పూరిలా ఒత్తుకోవాలి. ఈ పూరిలకు మధ్యలో గాట్లు పెట్టి పనస తొన్నలా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని పాకంలో వేసి కాసేపు నాననివ్వాలి. అంతే, పనస తొన్నలు రెడీ. సో వేడివేడిగా పనస తొన్నలు రెడీ అండి. ఇంకా లేట్ చేయకుండా మేము కూడా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు చక్కగా పాకం అంతా బాగా పట్టినట్టుంది, బాగా మెరుస్తున్నాయి. ఓకే, తీసుకో పిల్లలకి వినవసం. బాగున్నాయి. మనం అంటే ఇప్పుడే చేసాం కదా, సాఫ్ట్ గా ఉన్నాయి. ఇంకా కొంచెం డ్రై అయిపోతే అప్పుడు కరకరలాడుతూ బాగుంటాయి. మంచి గుల్లగా కూడా వచ్చాయి. కొంచెం నానబెట్టాం కదా, సోడా కూడా వేసి అలాగా. అండ్ పాకం కూడా బాగా పట్టేసింది, చక్కగా బాగున్నాయండి. థ్యాంక్ యూ. జస్మిత నచ్చిందా? బాగుందా? మీకోయ్ ప్రిన్స్ బాగుందా? వెరీ గుడ్. బాగుందండి స్వీట్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. రోజుకు ఒక యాపిల్ తీసుకుంటే డాక్టర్ దగ్గరకు వెళ్ళే అవసరమే రాదు అనే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు రోజు పడుకునే ముందు యాపిల్ తినడం వల్ల నిద్రలేమి సమస్య కూడా తగ్గిపోతుందని చెప్తున్నారు చాలామంది నిపుణులు. అంటే చాలామంది నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు. రకరకాల టెన్షన్స్ వల్ల, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ వల్ల నిద్ర సరిగ్గా పట్టక కంటి నిండా కునుకనేదే లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఈ చిట్కా ట్రై చేసి చూడండి, మంచి ఫలితం ఉంటుంది.